హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చాప్టర్ 7. రోజులు నెమ్మదిగా గడిచిపోయాయి. వాళ్ళకి 4 ఏళ్ల కాలేజీ లైఫ్ ఇట్టే గడిచిపోయినట్టు అనిపించింది. అది గ్రాడ్యుయేషన్ డేకి 1 వీక్ ముందు. సూర్య అండ్ వాళ్ళ గ్యాంగ్ తన లాస్ట్ కాలేజ్ డేస్ ని గుర్తుండిపోయేలా ఉండాలని, అందరూ కలిసి టైం స్పెండ్ చేయాలని అనుకున్నారు. అప్పుడు వాళ్ళకి ట్రిప్ వెళ్దామని ఆలోచన వచ్చింది. మంచి ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చెయ్యాలని అనుకున్నారు. నెక్స్ట్ డేనే అందరూ గోవా వెళ్దామని డిసైడ్ అయ్యారు. టైం ఎక్కువ లేదు కాబట్టి దగ్గరలో ట్రిప్కి వెళ్ళవలసిన షాపింగ్ చేసేశారు. సూర్య ఇంకా షీల ట్రిప్కి వాళ్ళ కార్స్ తెస్తామని చెప్పారు. ఆల్టర్నేట్గా డ్రైవ్ చేస్తే అందరికీ నిద్ర ఉంటుందని అనుకున్నారు. సూర్య వెన్నెల్ని తన హాస్టల్కి డ్రాప్ చేశాడు. ట్రిప్ ప్లాన్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ తనతో టైం స్పెండ్ చేయొచ్చని చెప్పాడు. అది విన్న వెన్నెల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వెన్నెల సూర్యని రెస్ట్ తీసుకోమని, ఎర్లీ మార్నింగే లేచి డ్రైవ్ చెయ్యాలని చెప్పగా సూర్య సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 4 AM వెన్నెల తన లగేజ్తో హాస్టల్ బయట వెయిట్ చేస్తోంది. అప్పుడు సూర్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వెన్నెల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఇంకో పక్క షీల ఇంకొంతమంది ఫ్రెండ్స్తో తన కారులో వస్తున్నారు. కొన్ని గంటల తరువాత వాళ్ళందరూ దగ్గరలో ఉన్న దాబాకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈవినింగ్ అయ్యేలోపు అనుకున్న ప్లేస్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి టైం వేస్ట్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అనుకున్న టైం కల్లా ప్లేస్ రీచ్ అయ్యారు. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా రూమ్స్ తీసుకున్నారు. ఫ్రెష్ అవ్వడానికి వాళ్ళ రూమ్స్కి వెళ్ళారు. ట్రిప్లో మొదటి 2 రోజులు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు ఈవినింగ్ బాగా అలిసిపోవడం వల్ల ఫ్రెష్ అవ్వడానికి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెన్నెల ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళింది. సూర్యకి బాగా అలిసిపోయినట్టు అనిపించి పడుకోవడానికి మీద రూమ్కి వెళ్ళాడు. ఈలోగా షీల సూర్య తాగే డ్రింక్లో డ్రగ్స్ కలిపింది. అందరూ కిందే ఉన్నారు. వెన్నెల మొదట తన రూమ్లో నుండి బయటకు వచ్చింది. వెన్నెల సూర్య కోసం చూస్తున్నది, కానీ ఎక్కడా కనిపించకపోవడంతో వెతకడం స్టార్ట్ చేసింది. అభి కూడా సూర్య కోసం వెతుకుతుండగా షీల కూడా మిస్సింగ్ అని తెలిసింది. వెన్నెల ఇంకా అభి ఇద్దరూ వెతకడం మొదలుపెట్టారు. వెన్నెల సూర్య మీద ఉన్నాడేమో అనుకుని మీదకి వెళ్ళింది. తన రూమ్లోకి ఎంటర్ అవుదామని డోర్ నాక్ చేయబోతుంటే వెన్నెలకి ఏదో వినిపించింది. అది విని షాక్ అయింది. వెన్నెలకి ఏం వినిపించింది, ఎందుకు షాక్ అయింది, తరువాత ఏం జరిగిందో చాప్టర్ 8లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.